మనము ఇన్ని రోజులు ఫుడ్ అనేది ఏదో టీవీలో చెప్తే, ఏదో పేపర్లో రాస్తే, ఎవరో సైంటిస్ట్ చెప్పినాడని, ఎవరో పెద్ద డిగ్రీలు ఉండేవాడు చెప్పినాడని తింటా ఉన్నాం. అది ఏ లెవెల్కి వచ్చిందంటే, మా కూల్ డ్రింక్ ఉండగా మ్యాంగో ఎందుకు తినడము అని ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఎంత అధ్వానం అది! నువ్వు మామిడి పళ్ళు సీజన్లో మంచిగా తిను, ఆర్గానిక్ మామిడి పళ్ళు, కెమికల్స్ లేకుండా బాగా ముదురుకాయలు బోదలో వాగబెట్టి మంచిగా తినండి. అది లేనప్పుడు మేము మంచి సెలెక్టెడ్ పళ్ళతో మేము జ్యూస్ చేస్తాము అని చెప్తే కరెక్ట్. ఈ లెవెల్కి ఎదిగిపోయిందన్నమాట అడ్వర్టైజ్మెంట్. అంటే తల్లి పాల కంటే డబ్బా పాలే బెటర్ అనే ఒక దుస్థితిలో మనం ఉండాం. సో వీటికి ఆల్టర్నేటివ్గా మన పెద్దోళ్ళు చెప్పిన దంపుడు బియ్యము, జొన్నలు, రాగులు, కెమికల్స్ లేకుండా వర్ష ఆధారితంగా పండిన ఆహార పదార్థాలు, మందులు కొట్టకుండా తక్కువ పండిన టమాటాలు, నాటు బెండకాయలు, ఆకుకూరలు, ఇవి తింటే మనకు న్యూట్రిషను డబుల్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా 100 గ్రాముల దేశీ బియ్యము ట్రైబల్ ఏరియాలో న్యాచురల్ మైక్రోబ్స్ రిచ్గా ఉండే సాయిల్లో పండిన బియ్యముతో వచ్చిన ఎనర్జీ లెవెల్స్ వేరే. నువ్వు 200 గ్రాములు కెమికల్స్తో తయారు చేసిన బియ్యంతో తెచ్చిన ఎనర్జీస్ కంటే ఇదే ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషన్ వాల్యూ లాస్ట్ 20 ఇయర్స్లో 36% తగ్గిపోయింది. అంటే మీకు కావాల్సిన క్యాలరీస్ కానీ మినరల్స్ కానీ నార్మల్ కంటే తక్కువ వస్తుంది, సేమ్ క్వాలిటీ తిన్నా. సో ఇవన్నీ భూమిలో ఉండే సూక్ష్మజీవుల్ని, భూమిలో ఉండే హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ని నాశనం చేసి, ఆ సూక్ష్మజీవులకి చెట్లకు ఉండే కనెక్షన్ కట్ చేసేసి, కెమికల్స్ డంప్ చేసి తింటూ ఉండే ఫుడ్ వలన మీరు ఆరోగ్యంగా లేరు. పెద్దోళ్ళు అంత రాగి ముద్ద, 2 జొన్న రొట్టెలు, అన్ని కందులు, అన్ని పెసులు, అంత సింపుల్ ఫుడ్డు, ఆకుకూరలు, ఆ బండ మీద వేసుకొని 2 మిర్చి వేసుకొని అట్లా వేసుకొని తిని కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఇంత రిచ్ ఫుడ్ మనం ఆల్మండ్స్, జీడిపప్పులు, అవి ఇవి ఇన్ని రకాలు తింటా ఉన్నా మనకు ఆరోగ్యంగా లేము అనే దానికి ముఖ్యమైన కారణము మనం ఇప్పుడు తినే ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూ లేదు. అది పిల్లోళ్ళకైనా వర్తిస్తుంది, పెద్దోళ్ళకైనా వర్తిస్తుంది. తల్లి కూడా 6-7 హిమోగ్లోబిన్ ఉంది, ఆమెకు సరైన మిల్క్ ప్రొడక్షన్ కావడం లేదు. పిల్లలకు ఆ మిల్క్ ఈకపోగా డబ్బా పాలు పెట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పోయి వాళ్ళ ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి 20 ఏళ్ళకి షుగర్లు, బీపీలు వచ్చేదానికి ఈ డబ్బా పాలు, ఆర్టిఫిషియల్ ఫుడ్స్, కెమికల్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్ లేసిన ఫుడ్ తినడమే కారణము. దీనికి సొల్యూషను రైతులతో ఫ్రెండ్షిప్ చేసి, విలేజెస్ నుంచి వర్ష ఆధారితంగా పండిండే దేశీ విత్తనాలతో చేసుకోండే జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు ఇవి తెచ్చుకొని వాటితో ఆరోగ్యంగా రుచికరమైన వంటలు చేసుకొని తిని ఆరోగ్యాన్ని మీ ఇంట్లో సుస్థిరపరచుకుంటారని ఆశిస్తున్నాను.